మొదటి రోజు 1వ తేదీన హైదరాబాద్ వచ్చి 21500 కోట్లను తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన గౌరవ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన బాధ్యత ఉంది. మరియు 2వ దినం నిన్నటి రోజున మరియు నిజామాబాద్ జిల్లాకు ఇందూర్ నియోజకవర్గంలోకి వచ్చి మరియు ఏదైతే 4 శతాబ్దాల నుంచి తెలంగాణ రాష్ట్ర రైతులు కోరుకుంటున్న ఆకాంక్ష పసుపు బోర్డు, అటువంటి పసుపు బోర్డును గత ప్రభుత్వాలు విస్మరించి రైతుల సంక్షేమాన్ని పక్కబెట్టి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేని గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మరియు ఏదైతే రైతుల కోరిక రైతుల ఆకాంక్ష నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో మరి అక్కడ ఉన్న నిజామాబాద్ ఎంపీ మరి అరవింద్ గారి సూచన మేరకు గౌరవ నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున పసుపు బోర్డును ఇచ్చినందుకు కృతజ్ఞతగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతుల పక్షాన ఈరోజు పసుపుతోటి అభిషేకం చేయడం జరిగింది. మరియు దేశంలోని పలు సంస్కరణలు తీసుకొస్తూ దేశాన్ని అగ్రగామిగా అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్న గౌరవ నరేంద్ర మోడీ గారు మరియు దేశ ప్రజలందరూ మరియు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలోపేతం చేయాల్సిందిగా ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన మరియు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.